కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ యామయ్య స్వామి గుర్రం. రచయిత, కవి, కథా నవలా రచయిత, పాత్రికేయులు డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారు. వేంపల్లి గంగాధర్ గారు సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. రాష్ట్రపతి భవన్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాంలో ఎంపికయి 2014లో సెప్టెంబర్ 8 నుండి 26 వరకు విశిష్ట అతిథిగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి రైటర్స్ ట్రావెల్ గ్రాంట్ ప్రోగ్రాం ద్వారా విశ్వకవి ట్యాగోర్ 150వ జయంతి సందర్భంగా శాంతినికేతన్లో పర్యటించారు. వీరి కథలు పాపాగ్ని, మొలకల పున్నమి, దేవరశిల, గ్రీష్మభూమి కథలు అనే సంపుటాలుగా వెలువడ్డాయి. నవల నేల దిగిన బాణ యోగి వేమన విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్దేశించబడింది. 2004లో ఆటా కథా పురస్కారం, 2008లో గురజాడ అప్పారావు సాహితీ పురస్కారం, 2013లో అంబసయ్య నవీన్ నవలా పురస్కారం, 2014లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుత కథ 1997 జూలై 6న ఆంధ్రజ్యోతి ఆదివారంలో ప్రచురితమైంది. మరి వినండి డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారి కథ యామయ్య స్వామి గుర్రం. ప్రక్కూర్లోకి యామయ్య స్వామి గుర్రం వచ్చిందని మా ఊరి పెద్దలకు తెలియంగానే అందరూ రచ్చబండ వద్ద సమావేశమయ్యారు. ఎట్లయినా కానీ ఈసారి యామయ్య స్వామిని మా నూరుకి తీసుకురావాలి, అందుకు అందరూ చందాలు ఇవ్వాలని గ్రామ పెద్ద పెద్దిరెడ్డి చెప్పాడు. యామయ్య స్వామి గుర్రం ప్రదర్శనలు చేస్తే వర్షాలు వస్తాయని, పైర్లు పచ్చగా ఉంటాయని ప్రజలందరి విశ్వాసం. తెల్లారాక గ్రామ పెద్దతో పాటు మరో 20 మంది ప్రక్కూరికెళ్ళి యామయ్య స్వామిని కలిశారు. మా ఊరికి రావాలని ఆహ్వానించి వసూలైన నగదు ఆయన ముందుంచారు. స్వామి ఒప్పుకున్నాడు. తెల్లారేపాటికి మీ ఊర్లో ఉంటానని చెప్పాడు. ఈ సంగతి తెలిసిన మా ఊర్లో ప్రజలకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఎక్కడ పని అక్కడ వదిలి గోడలకు సున్నాలు పూశారు. పానకం, వడపప్పు, పాయసం ఎన్నెన్నో చేసుకున్నారు. రాత్రికి రాత్రి ఊరు ఊరంతా ఉత్సవంలా తయారైంది. ఎటు చూసినా మామిడి తోరణాలు, రంగురంగు కాగితాలతో గ్రామం శోభిల్లింది. తెల్లారిన దగ్గర నుంచి ఇంకొస్తాడు ఇంకొస్తాడునని ఊరంతా యామయ్య స్వామి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా రాల ఇంకా రాల. జనం మాత్రం చుట్టుకున్నారు. ఎంత జనం, ఎంత జనం! అందరూ రోడ్డు వైపే చూస్తున్నారు. కనుచూపు మేరలో స్వామి అలికిళ్ళలేదు. యామయ్య స్వామి వస్తాడా లేదా? కాలం కరుగుతూనే ఉంది. జనంలో కొంతమంది ఉండబట్టలేక యామయ్య స్వామికి ఇచ్చిన డబ్బు సరిపోయిందో లేదో అనుకుంటున్నారు. ఇంకొంతమంది స్వామేంది, మన ఊరు రావడం ఏంది అని గొణుక్కుంటున్నారు. చెట్లెక్కిన పిల్లలు ఆమడ దూరంలో వస్తున్న గుర్రాన్ని చూసి సామొస్తున్నాడు సామొస్తున్నాడని అరిచారు. జనమంతా ఉప్పెనైరి. ఒకరినొకరు రాసుకుంటూ రోడ్డు వైపు ఎగబడ్డారు. తప్పెట్లు మోగుతున్నాయి, కొమ్ములు ఊదుతున్నారు. నాకైతే ఊపిరి ఆడడం లేదు. యామయ్య స్వామి వచ్చాడు. అందరి కళ్ళు స్వామి వైపే ఉన్నాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించి, నెత్తికి పెద్ద తలపాగా చుట్టుకున్న నిలువెత్తు రూపం యామయ్య స్వామిది. రాజుల గుర్రంపై కూర్చుని ఉన్నాడు. పిల్లల సంబరం చెప్పనలేవి కాలేదు. ఆలస్యమైనందుకు మన్నించాలని, ఈ ఊర్లో ఇంతమంది జనాన్ని చూస్తుంటే సంబరంగా ఉందని, వెంటనే ప్రదర్శన ప్రారంభిస్తానని స్వామి చెప్పాడు. అందరి ఆనందం అంబరాన్ని తాకింది. తప్పెట్లు, కొమ్ములు మ్రోగుతూనే ఉన్నాయి. ఈ ఇసుకలో వేసిన రూపాయి నాణ్యాన్ని గుర్రం మీద జర్రును పోతూనే అందుకుంటా, చూడండి చెప్పాడు యామయ్య స్వామి. నాకేం అంతుబట్టలేదు.
అంత పెద్ద గుర్రంపైనుంచి జుమ్మని పోతూ వంగి చేయిని భూమికి తాకించడమే ఎంతో కష్టం. ఇక నానేని స్వామి ఎట్లా అందుకోగలడు? స్వామి చాలా దూరం గుర్రంతో మైదానంలో దౌడు తీశాడు. నాణేన్ని ఇసుకలో నిలబెట్టారు. స్వామి గుర్రం మీద జర్రున వస్తున్నాడు వస్తున్నాడు. గుర్రం కాళ్ళ క్రింద ఇసుక మూరెడెత్తు అలా ఎగిసిపడుతోంది. మరోవైపు ఉధృతంగా ఎదురుగాలి, తుమ్ము రేగుతోంది. స్వామి దూసుకొస్తున్నాడు వస్తున్నాడు, దగ్గరికొస్తున్నాడు. గుర్రపు పగ్గాలు ఒక చేత్తో ఉన్నాయి, మరో చేయితో భూమిని తాకాడు. జానడెత్తు ఇసుక లేచింది, చేతిలో నాణెం పడింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నాకైతే నరాలు బిగుసుకుపోయాయి. ఎంత నేర్పు! గుర్రం ఏమాత్రం పట్టుతప్పినా స్వామికి మూతిపళ్ళుండవు. స్వామి సామాన్యుడు కాదు. తప్పెట్లు మోగుతున్నాయి, టెంకాయలు పగిలాయి. హారతిచ్చారు, స్వామికి దండ వేశారు. స్వామి ఇంకేం విద్యలు చేస్తాడో చూడాలని నాకు ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ అడ్డం పాతిన 15 అడుగులు ఎత్తుగల వెదురు బొంగును నా గుర్రంతో ఎగిరిస్తా చూడండి చెప్పాడు స్వామి. నాకైతే మళ్ళీ ఏమర్థం కాలేదు. నా ఎత్తుకే 2 ఇంతలు ఎత్తున్న ఆ వెదురు బొంగు అడ్డాన్ని స్వామి గుర్రంతో ఎట్లా ఎగిరించగలడు? స్వామి గుర్రాన్ని మైదానం చుట్టూ పరిగెత్తిస్తున్నాడు. గుర్రం బాగా దౌడు తీస్తోంది, వేగం పుంజుకుంది. వస్తోంది వస్తోంది. 3 దూరంలో నుండగానే ఎగిరింది, ఆకాశంలోకి దూకింది. అందరి కళ్ళు ఆకాశంలోకి చూస్తున్నాయి. అంతే, అంత ఎత్తు అడ్డమున్న వెదురు బొంగును ఒక్క ఉదుటిన గుర్రం ఎగిరింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వామి ఎట్లా ఎగిరిచ్చాడు? గుర్రం గిట్టైనా పొరపాటును వెదురుకు తగిలితే స్వామికి కాళ్ళు చేతులుండవు. ఎంత బాగా ఎగిరిచ్చాడు! తప్పెట్లు మోగుతున్నాయి, మళ్ళీ హారతులు, టెంకాయలు, దండలు ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి. రచ్చబండ పైకెక్కి పెద్దిరెడ్డి, ఇవాళ ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కాబట్టి ఇక చాలు, మళ్ళీ ప్రదర్శనలు రేపు ఉంటాయి అని చెప్పాడు. మావి ఎడారి నేలలు, ఆకాశం నుంచి చినుకు రాలడం అంటే మాటలు కాదు, గగనం. ఎన్నెన్ని దేవుళ్లకు మొక్కుకోవాలో, ఎన్నెన్ని జీవాల తలలు సమర్పించుకోవాలో. అయినా చినుకు రాలిందేది? వంటి మీద పడ్డ చినుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. యామయ్యస్వామి ప్రదర్శనలు కరడుగట్టిన మేఘాల హృదయాన్ని సైతం కరిగించినట్టు అనిపిస్తోంది. ఒకదాని వెనుక ఒక చినుకు నన్ను తడిమేస్తున్నాయి. ఈ చినుకులతో పాటుగా నేను కూడా ఓ చినుకై ఈ భూమి అంతర్గతంలో ఇమిడిపోవాలని ఉంది. చీకటి పడింది. యామయ్యస్వామి ఎక్కడికెళ్ళి ఉంటాడు? పెద్దిరెడ్డి తన ఇంటికి తీసుకెళ్లాడని తెలిసింది. స్వామి ఇప్పుడేం చేస్తున్నాడో చూడాలని ఉంది. మెల్లిగా వెళ్ళి నా మిత్రుడు అంజని వెంటేసుకున్నాను. రేయ్, స్వామి విద్యలన్నీ గుర్రంలోనున్నాయా, మనిషి దగ్గరున్నాయా, చూద్దామా అని వాడికి గిలి పుట్టించాను. ఇలాంటివంటే వాడికి చాలా ఇష్టం. సరే అన్నాడు. ఇద్దరం కలిసి పెద్దిరెడ్డి ఇంటికెళ్ళాం. బయట వరండాలో గుర్రం ఉంది. వాడు గుర్రాన్ని చూడగానే, రేయ్, గుర్రం ఎంత పెద్దదో చూడు, దీని మీద ఎవరెక్కినా ఆ వింతలన్నీ చేస్తుంది అన్నాడు. నన్ను కూడా గుర్రం ఎక్కమన్నాడు. చుట్టూ చూసా, ఎవరూ లేరు. చిన్నగా దాని దగ్గరికి వెళ్ళాను. ఎట్లా కొట్టిందో అర్థం కాలేదు, కానీ ఎగిరొచ్చి అంజిగాడి దగ్గర పడ్డాను. కళ్ళు బైర్లు కమ్మాయి. గుర్రంలో ఏమీ లేదని, మహిమంతా మనిషి దగ్గరే ఉందని అర్థమైంది. అక్కడి నుంచి వెంటనే ఇంటికొచ్చాం. వర్షం కురుస్తూనే ఉంది. తెల్లారింది. రాత్రంతా బీభత్సంగా కురిసిన ఆకాశం తనకు ఏమీ తెలియనట్టు నిశ్శబ్దంగా ఉంది. రచ్చబండ మైదానంలో 25 అడుగుల పొడవు గల గుంతను తీశారు. దాన్ని నరక్కొచ్చిన తాటిమాన్లతో నింపారు, మంట పెట్టారు. పొగలేసింది, సెగబెట్టింది. ఎర్రటి గులాబీల్లా నిప్పులు మెరుస్తున్నాయి. జనమంతా గుమిగూడారు. ఈ అగ్నిగుండం ఎందుకు? అడిగాను అక్కడున్న ఒక అతన్ని. యామేసామి దీన్ని ఎగిరిస్తాడంట చెప్పాడతను. నా గుండెలు గుబేలు మన్నాయి.
ఇంత పెద్ద అగ్నిగుండాన్ని గుర్రం ఎగరడం సాధ్యమా? నిప్పుల సెగకు తట్టుకోలేక అక్కడున్న వాళ్ళు దూరంగా జరిగిపోతున్నారు. అలాంటిది ఆ నిప్పుల మీదుగా ఎగరడం? స్వామి దగ్గర మంత్రాలు ఏమైనా ఉన్నాయా? లేకుంటే కళ్లకు కనికట్టు కట్టి విద్యలు చూపే రకమా? నాకేం అర్థం కాలేదు. పెద్దిరెడ్డి స్వామిని తీసుకొచ్చాడు. జనమంతా ఎగబడి చూస్తున్నారు. స్వామి గుర్రం ఎక్కాడు. గుండం దాటడానికి సిద్ధమైనాడు. అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. గుర్రం దౌడు తీస్తోంది, దూసుకొస్తోంది. గుండం దగ్గర ఎగిరింది. జంగున అటువైపు దాటుకుంది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నేను గుండెలపై నుంచి చేతులు తీసుకున్నాను. నుదుటి చెమట తుడుచుకున్నాను. తప్పెట్లు మోగుతున్నాయి. స్వామికి జేజేలతో మైదానమంతా మారుమోగుతోంది. స్వామి అందరూ చూస్తుండగానే అంత పెద్ద నిప్పుల కుంపటిని ఎంత చాకచక్యంగా ఎగిరించాడనిపిస్తోంది. స్వామి గుర్రం దిగి నీళ్లు త్రాగాడు. ఏం పెద్దిరెడ్డి, ఇంకా ఏం చేయాలో చెప్పు అడిగాడు. చాలే స్వామి, నిన్నటి నుండి చేస్తూనే ఉన్నారుగా అన్నాడు పెద్దిరెడ్డి. అట్లేం అనుకోకు, ఏదైనా ఉంటే చెప్పు. స్వామి మళ్ళీ అడిగాడు గంభీరంగా. సరే స్వామి, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏటిగట్టున ఉన్న పాతరాళ్ల బావి ఎగిరించండి అన్నాడు పెద్దిరెడ్డి. స్వామి చిన్నగా నవ్వుతూ సరే అన్నాడు. జనమంతా ఏటిగట్టునున్న పాతరాళ్ల బావి దగ్గరికి వెళ్లాల్సిందిగా పెద్దిరెడ్డి చెప్పాడు. జనమంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నాకేం అర్థం కాలేదు. పాతరాళ్ల బావి అంటే ఆషామాషి కాదు. స్వామి ఇంతకుముందు ఎగిరిన అగ్నిగుండం కంటే పొడవైంది. వెదురు బొంగు కంటే ఎత్తైనది. రాళ్లబావి రెండు ఇసుక దిబ్బల మధ్యన ఉంది. నేను పుట్టినప్పటి నుండి ఆ బావిలో నీళ్లు చాలలేదు. బావి నిండాకు బండరాళ్లే ఉంటాయి. ఇసుక దిబ్బలు, ఏటిగట్టు మొత్తం జనంతో నిండిపోయాయి. స్వామి అక్కడికి రాగానే బావి గట్టుకొచ్చి చూశాడు. ముఖంలో ఏదో అనుమానం, అస్పష్ట భావం. స్వామికి ఏమీ బోధపడనట్టుంది. ఏం స్వామి, బావి ఎట్లుంది అడిగాడు పెద్దిరెడ్డి. స్వామి ఏం చెప్పకుండా వెళ్ళి గుర్రం ఎక్కాడు. జనం ఆనందానికి అంతులేదు. గాలికి ఏట్లోని ఇసుకంతా సుడులు తిరుగుతోంది. స్వామి గుర్రాన్ని దౌడు తీయిస్తున్నాడు. గుర్రం ఎగిరెగిరి పడుతోంది. తప్పెట్లు జోరుగా మోగుతున్నాయి. నా గుండె శబ్దం నాకు వినపడుతోంది. నరాలన్నీ బిగుసుకుపోయాయి. స్వామి గుర్రం దౌడు తీస్తోంది. వస్తోంది, వస్తోంది. బావి దగ్గరికి రాగానే చెంగున ఎగిరింది. స్వామి చేతుల్లోని పగ్గాలు తెగాయి. గుర్రం గట్టున నిలబడింది. స్వామి పట్టు జారింది. ఊహించని రీతిలో స్వామి బావిలో పడ్డాడు. నా మెదడు మొద్దుబారిపోయింది. రేయ్, స్వామి బావిలో పడ్డాడు చూడండి, తన మనుషులతో పెద్దిరెడ్డి అన్నాడు. బావి చుట్టూ జనం అల్లుకుపోయారు. రాళ్లల్లో అంత లోతులో స్వామి బొక్కబోర్లాపడి ఉన్నాడు. స్వామి, 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 అందరూ గట్టిగా పిలుస్తున్నారు. కానీ స్వామికి చలనం లేదు. గట్టుమీది గుర్రం సకిలించింది. ఆకాశం మబ్బుల్ని కరిగించడానికి సిద్ధమైంది. హోరున గాలి ప్రజ్వరిల్లింది. వర్షం మొదలైంది. పెద్దిరెడ్డి మనుషులు నలుగురు తాళ్లు కట్టుకుని బావిలోకి దిగారు. ఏమైందిరా? గట్టుమీద నుండి పెద్దిరెడ్డి అడిగాడు. స్వామి చచ్చాడు, బావిలోని వాళ్ళు గట్టిగా అన్నారు. స్వామి చచ్చిపోయాడంట, స్వామి చచ్చిపోయాడంట. ఊరు ఊరంతా పాకిపోయింది. వర్షాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ తడిసి ముద్దైపోతున్నారు. స్వామి శవాన్ని రచ్చబండ దగ్గరికి తెచ్చారు. కడుపులో అవతలి నుంచి ఇవతలకు పొడుచుకొచ్చిన బండరాయి ఎర్ర రక్తంతో తడిసిపోయింది. గుర్రం ఏమీ ఎరగనట్టు ఆ ప్రక్క పచ్చగడ్డి తింటోంది. వర్షం మరింత ఉధృతమైంది. ఈ గుర్రమే స్వామిని బలి తీసుకుంది, దీన్ని చంపాలి అని గుంపులో ఎవరో అన్నారు. పెద్దిరెడ్డి వాళ్ళని సముదాయిస్తూ, స్వామికి రాత్రే చెప్పిన
ఆ పగ్గాలు పాతవి అయ్యాయి, తీసేసుకో, కొత్తవి వేసుకోమని నగదు కూడా ఇచ్చిన, కానీ వినలేదు. ఈలోగా దారుణం జరిగిపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు పెద్దిరెడ్డి. సామి చేతుల్లో పగ్గాలు ఇంకా అలాగే ఉన్నాయి. పాపం ఎంత గట్టిగా పట్టుకుని ఉన్నాడో. సామిని బావి దగ్గరే సమాధి చేసి ఓ గుడి కట్టించాలని పెద్దిరెడ్డి అన్నాడు. సామి శవం కోసం గుంత తవ్వుతున్నారు. మరో ప్రక్క గుంతలోకి వర్షపు నీళ్లు చేరుకుంటున్నాయి. శవం మీద పడ్డ చినుకులు ఎర్ర రంగు కప్పుకొని బయటకొస్తున్నాయి. తీసిన గుంత చాలు, వర్షం ఎక్కువైంది, సామిని పడుకోపెట్టండి, కేక వేశాడు పెద్దిరెడ్డి. అట్లే గుంతలోకి శవాన్ని వేసి మట్టి కప్పారు. పదండి, వర్షం తగ్గిన తర్వాత వద్దాం అంటూ ఎవరి దోవన వారు పరుగుపెట్టారు. అందరం వెళ్ళిపోయాం. వారం రోజుల పాటు కుంభవృష్టి, ఎవరూ గడపలు దాటలేదు. వర్షాలు తగ్గాయి, చిన్నగా ఎండ రావడం మొదలైంది. అందరూ పొలాలు దున్నుకోవాలని సిద్ధమవుతున్నారు. పెద్దిరెడ్డి రాళ్లబావి దగ్గర సామి గుడి కట్టిస్తున్నాడు. ఇంతలో అంజిగాడు, రే రే, మీ కళ్ళంకడ సామి గుర్రం ఉంది అని చెప్పాడు. నా ఆనందానికి పగ్గాలు లేవు. పరిగెడుతూ పరిగెడుతూ కళ్ళాం దగ్గరకు వెళ్ళి చూశా. అరవాము గడ్డి లేదు, కానీ గుర్రం ఉంది. అంటే ఇన్ని రోజులు అది అక్కడే ఉందన్నమాట. వానకు బాగా తడవడం వల్ల తెల్లగా మెరుస్తోంది. చిన్నగా చిటికిన వేలితో దాన్ని దూరం నుండే తడిమాను, ఏం అనలేదు. అప్పుడు పెద్దిరెడ్డి గారింట్లో తన్నిందిగా, ఆ భయం నాలో ఇంకా ఉంది. ఈసారి దాని ముఖం ముందుకొచ్చి రెండు చేతులతో నిమిరాను. దాని కంటి దగ్గర ఆరని తడి వెచ్చగా తగిలింది. నాలుకతో నా చేయి నాకుతోంది. నాకు ఎగిరి గంతేయాలనిపించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్దిరెడ్డిని కలిసి నేను ఆ గుర్రాన్ని తీసుకుంటానని చెప్పాను. ధాన్యం చేసుకుంటావురా అని అంటూనే అనుమానంగా చూశాడు పెద్దిరెడ్డి. నాకు ఆ గుర్రం కావాల్సిందేనని మంకుపట్టుపట్టాను. సరే, సామికి కట్టే గుడికి డబ్బు ఇవ్వాలి, సరేనా అన్నాడు పెద్దిరెడ్డి. ఇస్తాను అన్నాను. అయితే దాన్ని ఉంచేసుకో అన్నాడు పెద్దిరెడ్డి. మా మామతో చెప్పి పెద్దిరెడ్డికి డబ్బు ఇప్పించాను. గుర్రం కళ్ళాం దగ్గరే ఉంది, రోజూ పోయి చూసి వస్తున్నాను. మాకు ఇదివరకే ఒంటెత్తు బండి ఉంది, దాని ఎద్దును పొలం దగ్గరికి పంపి గుర్రాన్ని బండికి కట్టాను. ఎప్పుడు పొలం దగ్గరికి పోవాలన్నా పట్నానికి వెళ్ళాలన్నా ఈ బండిలోనే వెళ్తున్నాం. ఊళ్ళో వాళ్ళందరూ మా బండిని చూస్తే చాలు, అదిగో యామేశాం బండి అని అంటున్నారు. పట్నానికి కానీ పొలానికి కానీ వెళ్ళాలంటే రాళ్లబావి దగ్గర నుండే వెళ్ళాలి. రాళ్లబావిని సమీపించిన ప్రతిసారి నాకు ఆ రోజు సామి బావిని చూసి ముఖం చిట్లించుకున్న దృశ్యమే గుర్తొస్తుంది. గుండె బరువెక్కుతుంది. చెంగున దూకే గుర్రం కూడా ఆ చోటుకు రాగానే వేగం మందగించి టన్నుల బరువు మోస్తున్నంత భారంగా కదులుతుంది. ఇది యామయ్య సామి గుర్రం కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.